రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ జగన్ గారితో భేటీ అయిన తర్వాత రకరకాల ఊహాగానాలు తెర మీదకి వచ్చాయి అంటే ఎందుకు అంబానీ అంత హఠాత్తుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని భేటీ అయ్యారు అనే దానికి సంబంధించి చాలా రకాల ఊహాగానాలే వినిపించాయి అయితే వాటన్నిటికీ తెరదించుతూ ఒక కొత్త అంశం ఇప్పుడు తెర మీదకు వచ్చింది తాజాగా అది ఏంటి అంటే అసలు ఎందుకు జగన్ను అంబానీ కలిశారు అనే దానికి సంబంధించి ఆయన కూడా ఉన్న పరిమల్ నత్వాని అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనకు ఎంపీకి రాజ్యసభ సీటు కోసం జగన్మోహన్ రెడ్డి గారిని అడిగేందుకు స్వయంగా అంబానీయే వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు అనేది ప్రధానంగా ఇప్పుడు వినిపిస్తున్న వార్త ఎందుకంటే అసలు ఈ నత్వాని ఎవరు అంటే కనుక నత్వానీకి ఎందుకు ఏపీ కోటాలో రాజ్యసభ సభ్యుడి స్థానం ఇవ్వాలి అని అనే దాని మీద ఇప్పుడు ఒకసారి చర్చ జరుగుతుంది ఈ నత్వాన్ని ఎవరు అంటే కనుక మొదట్లో ఈయన ఒక పెద్ద వ్యాపారి ఒక బిజినెస్ మ్యాగ్నెట్ అయితే పంతొమ్మిది వందల తొంభై ఏడులో రిలయన్స్లో జాయిన్ అయ్యారు రిలయన్స్ వ్యాపార విస్తరణలో ఇతనిది చాలా కీలక పాత్ర అంటే ధీరుభాయ్ అంబానీకి అలాగే ఈ నత్వానీ సన్నిహితుడు రిలయన్స్ టెలికామ్ అలాగే పెట్రో కీలక ప్రాజెక్టుల అభివృద్ధిలో కూడా నత్వానీ వ్యూహం ఉంది అనేది చాలా క్లియర్గా అవుతుంది అంటే ఇలాంటి టైంలో వాస్తవానికి నత్వాని ఎవరైతే ఉన్నారో ఈయన భారతీయ జనతా పార్టీకి చాలా సన్నిహితుడు అందుకే రెండు వేల ఎనిమిదిలో జార్ఖండ్ నుంచి తొలిసారి ఈయన రాజ్యసభ సభ్యుడయ్యారు తర్వాత రెండు వేల పద్నాలుగులోనూ బీజేపీ ఎంపీ అయ్యారు ఇప్పుడు మరోసారి ఎంపీ ఛాన్స్ కోసం ఇప్పుడు ఏపీ వైపు చూస్తున్నారు ఎందుకంటే ఏపీ నుంచే ఆయనకి అవకాశం ఉంది ప్రస్తుతం జార్ఖండ్ నుంచి ఈసారి అవకాశం లేదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించడానికి అవకాశం కల్పించాలి అని చెప్పి నద్వాని దగ్గరికి అంబానీ రావడం ఆయన రికమెండ్ చేయడు ఎందుకంటే జగన్ గతంలో జార్ఖండ్ స్వతంత్ర ఎంపీ పరిమళ నత్వాని దీనికి సంబంధించి ఈ విషయాన్ని ఆయనే బయటపెట్టడం కూడా జరిగింది మేము ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసాం ఏం అడిగామనేది అయితే ఆయన మాట్లాడిన తర్వాతగా ప్రధానంగా వినిపిస్తున్న అంశం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం జార్ఖండ్ నుంచి కాంగ్రెస్కి ఒకటి అలాగే భారతీయ జనతా పార్టీకి ఒక్క సీటు మాత్రం మాత్రమే వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇలాంటి నేపథ్యంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో ఛాన్స్ లేదు అవకాశం లేదు అందుకే ముఖేష్ అంబానీతో కలిసి అమరావతి వచ్చి జగన్ గారితో మాట్లాడి ఆయన ఎంపీ రాజ్యసభ సీటు కోసం రికమెండ్ చేశారు అంబానీ ఈయనకి ఇవ్వాలి అనేది ప్రధానంగా వినిపిస్తున్న సమాచారం మరి ఉన్న నాలుగు స్థానాల్లో ఒకటి నత్వానికి ఇస్తారా ఒకవేళ ఇస్తే గనక మిగిలిన మూడు ఎవరికి ఇస్తారు దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు ఆయనకి ఒక స్థానం ఇస్తామని అని కూడా ప్రధానంగా ప్రచారం జరుగుతుంది అది ఎంతవరకు వాస్తవం అదే కనుక జరిగితే ఇక్కడ అంటే ప్రధానంగా రాజ్యసభ స్థానాల మీద చాలామంది ఆశలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ విషయంలో ఎలాంటి న్యాయం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది కూడా ఒక కీలక అంశం చూద్దాం ఏం జరుగుతుందో ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి